సీఎం జగన్ తో మంత్రుల కమిటీ భేటీ అయింది. ఉద్యోగులు చేపట్టబోయే సమ్మె సహా ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాలన స్తంభించకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల కమిటీ వద్ద సీఎం ఆరా తీస్తున్నారు. సీఎం జగన్ తో మంత్రుల కమిటీ భేటీ అయింది. ఉద్యోగులు చేపట్టబోయే సమ్మె సహా ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాలన స్తంభించకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల కమిటీ వద్ద సీఎం ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మురళి. మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఈ సమావేశానికి ఏదైతే పిఆర్సీ సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఉందో మంత్రులు బొత్స సత్యనారాయణ, అదేవిధంగా ఇక్కడ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డితో పాటుగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మతో పాటుగా ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. తర్వాత అరగంటకు పైగా కూడా ఈ సమావేశం కొనసాగుతూ ఉంది. నిన్న చెలో విజయవాడకు సంబంధించి అంత పెద్ద ఎత్తున ఉద్యోగులు హాజరవడంతో పాటుగా ఉద్యోగులు కనుక సమ్మెలోకి వెళ్తే పరిపాలన స్తంభించకుండా ఎట్లా ముందుకెళ్లాలని ప్రధాన అంశాలు రెండింటిపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న ఉద్యోగులు అంతమంది సమావేశానికి రావడానికి గల కారణాలు, సమావేశానికి వచ్చినటువంటి ఉద్యోగులపై ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా కొంతసేపు చర్చ జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం రేపటి 6వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తే కనుక పరిపాలన స్తంభించకుండా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలనే దిశగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో అదేవిధంగా కూడా మంత్రులతో కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఏదైతే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు రివర్స్ వాక్ పేరుతోటి పీఆర్సీకి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయం, రాష్ట్ర సచివాలయం ఇలాంటి నిరసన కొనసాగడం పట్ల కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ముఖ్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాప్స్ లో ఎంతమంది ఎగ్జిట్ అయ్యారనే గణాంకాలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి టేబుల్ కు చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు రోజు రోజుకి కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి పరిష్కార మార్గాలు అనే దానిపై ముఖ్యమంత్రి కీలకంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉద్యోగ సంఘాలని చర్చలకు ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా చర్చలకు వారు దూరంగా ఉండుతూ చర్చలకు రావట్లేదనే అంశాన్ని అయితే కనుక మంత్రివర్గ కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రభుత్వం చర్చలు సానుకూలమైన వాతావరణం జరపకుండానే మాపై నిందలు వేస్తున్నారని చెప్పేసి పీఆర్సీ సాధన సమితి మరొక వైపు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నటువంటి కీలక సమావేశం తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మురళి. రైట్, థ్యాంక్ యూ మురళి. రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యల్లో తప్పేముంది అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ